రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎండలు కాశాయి. కానీ రాజన్న బిడ్డ శర్మిల మాత్రం పాదయాత్ర ఆపలేదు. మొక్కమొని ధైర్యంతో ఈ ఎండల్లోనే నడిచారు. ఎండలైతే లెక్క చేయకుండా ఒక రాష్ట్రంలోని ప్రపంచంలో మహిళ ఎంత ఎన్ని కిలోమీటర్ నడవటం అన్నది ఇంతవరకు మేము వినలేదు. ఈయన బీరా అప్పారావు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఈయనకు చేసింది ఏమీ లేదు. కానీ వైఎస్ఆర్ హయాంలో ఇల్లు వచ్చింది. ఇప్పుడు షర్మిల పాదయాత్రకు సంఘీభావంగా ఇలా వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది. నాకు ఏ పార్టీ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్యాలయం డౌన్ లో వైఎస్ఆర్ నగరంలో నాకు ఇల్లు వచ్చింది. సొంత ఇల్లు ఎవరు ఇవ్వలేదండి. అరెస్టు చేసిన 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉండగా రాకుండా కాంగ్రెస్ టీడీపీలు కుట్రలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎటువంటి దాన్ని ఎవరిని అరెస్టు చేసినా కానీ 3 మాసాలకో 4 మాసాలకో బెయిల్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఈనాటికి కూడా రిలీజ్ చేయకపోవటం అనేది సంవత్సర కాలంగా లోపల పెట్టడం ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు పాడు చేసుకుని ఇంకా ప్రజల్లో అభిమానాన్ని పెంచుతున్నారు. వికలాంగులు, మహిళలు, రైతులు, కార్మికులను వైఎస్ఆర్ కన్న బిడ్డల్లా చూసుకున్నారని మాజీ ఎమ్మెల్యే సర్రాజు తెలిపారు. కష్టాలని, నష్టాలని, గ్రామాలని, పల్లెలని, పేద ప్రజానీకాన్ని, అట్టడుగునున్న ప్రజానీకాన్ని, రైతుల్ని అందరినీ కూడా అర్థం చేసుకున్న మహనీయుడు స్వర్గయ్య రాజశేఖర రెడ్డి గారు ఆ పాదయాత్ర చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టావాళ్ళ. నిజంగా చరిత్రాత్మకంగా నిలిచిపోయే ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకునే విధంగా గొప్ప విలువైన పథకాలు పెట్టి ప్రతి ఒక్క నిరుపేదింటిలోని అందే విధానాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎలాగో పండితో ప్రజలకు ఉంచి ఆయన అందరికీ కూడా ప్రజలకు ఉపకారం చేశాడు కాబట్టి అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఇలా జగన్ గారు కూడా మరి ప్రజలకి ప్రజలు నమ్ముకొని ఉన్నారు ఆయన్ని అందరికీ కూడా వీళ్ళ జైలు నుంచి రాగానే అందరికీ కూడా మంచి చేస్తాడని అందరూ నమ్ముకుతో ప్రపంచ చరిత్రలో వైఎస్ఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన అభిమానులు చెప్తున్నారు. మంత్రుల దగ్గరకు వచ్చేసరికి సమిష్టి నిర్ణయం అంటున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి జీవోలు దుర్వినియోగం అయ్యాయనడంపై వైఎస్ఆర్ సిపి నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. న్యాయం అనేది ప్రతి ఒక్కరి విషయంలోనూ సమానం, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని చెప్పి చెప్పడమే తప్పించి మరి జగన్ గారి విషయంలో మాత్రం గత సంవత్సర కాలంగా జగన్ గారిని అక్రమంగా నిర్బంధించి జగన్ గారిని జనానికి దూరం చేయాలని ఏవైతే ఆరోపణలని ఎక్కువగా చేస్తూ రకరకాలుగా జగన్ గారిని టార్గెట్ చేసుకుని ఏవైతే వాళ్ళు ప్రచారాన్ని చేస్తున్నారో అది ఇంకా జనం గుండెల్లో జగన్ గారి స్థానాన్ని ఇంకా సుస్థిరం చేస్తుంది. అవిశ్వాస తీర్మాన సమయంలో చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారన్నారు. చంద్రబాబు గారు ఎన్నో మాటలు చెప్పారు, ఇది పనికిరాని ప్రభుత్వం అన్నాడు, ఇది తుక్లక్ పరిపాలన అన్నాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కత్తులు గొడ్డలతో చంపేయాలి అన్నారు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు తీరా చేతలకు వచ్చేసరికి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా రక్షణ కవచంగా నిలబడి కాపాడాడు అంటే ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా లేకపోతే ఊసరవల్లి అనాలా? సామాన్యులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, ప్రజలే గడప గడపకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ప్రచారం చేస్తారని వైఎస్ఆర్ అభిమానులు తెలిపారు. కుళ్ళు కృతంతాల మధ్య జగన్ గారి నంచాలని గత సంవత్సరం నుంచి ఆయన అణగదొక్కే ప్రణాళిక ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థమవుతుంది జగన్ ని ఈ విధంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేసిన ఆయన పులి పులే ఆయన వెంట ప్రజానికం నడుస్తుంది వస్తుంది. ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ఆయన అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ఎప్పుడు ఓటేసి తిరిగి ఆయన్ని నెగ్గించుకుని ఆయన ఒక సింహాసనం చూడాలని ప్రజలు ఆసక్తితో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.